కర్ణాటకలో కోరన్ చోటు చేసుకుంది. టోల్ గేట్ తెరవడంలో ఆలస్యం చేశాడని టోల్ బూత్ సిబ్బంది ఒకరిని కొట్టి చంపారు. రాజధాని బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో రామనగర్ జిల్లాలో బీదిటి వద్ద ఉన్న టోల్ గేట్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని 26 ఏళ్ల పవన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. తన సహోద్యోగి మంజునాథ్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. మంజునాథ్ ను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై బీదిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు బెంగళూరుకు చెందిన వారిగా అనుమానిస్తున్నట్టు రామనగర్ ఎస్పీ కార్తిక్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో 4 వ్యక్తులు మైసూరు వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు. టోల్ ప్లాజా వద్దకు రాగానే టోల్ గేట్ ఎత్తడంలో ఆలస్యం జరిగిందని, దీంతో నిందితులు టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారని చెప్పారు. వాగ్వాదం కాస్త తీవ్రంగా మారడంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు వెళ్లిపోయారు. తర్వాత 4 వ్యక్తులు కారును టోల్ గేట్ నుంచి కొద్ది దూరంలో ఆపారు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటలకు పవన్ కుమార్ తన సహోద్యోగి అయిన మంజునాథ్ తో కలిసి భోజనం చేసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో అక్కడే వేచి ఉన్న 4 నిందితులు దాడికి తెగబడ్డారని వివరించారు. హాకీ స్టిక్స్ తో ఇద్దరు టోల్ ఫ్రీ సిబ్బందిని బాగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు వెల్లడించారు.